ఏపీలో జనసేన తెలుగుదేశం పార్టీ నాయకుల మధ్య విభేదాలు రచ్చకెక్కుతున్నాయి అనేక చోట్ల నాయకులు నేరుగానే తలపడుతున్నారు తాజాగా నెల్లిమర్ల అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో టీడీపీ ఇన్‌చార్జ్ గా ఉన్న మార్క్ఫెడ్ చైర్మన్ కర్రోతు బంగారరాజు అక్కడ జనసేన తరపున ఎమ్మెల్యేగా గెలిచిన లోకం నాగమాధవి మధ్య వాగ్వాదం జరిగింది నేరుగా సమావేశంలోనే ఇరువురు నేతలు ఒకరి మీద ఒకరు మాటల యుద్ధానికి దిగారు ఇద్దరు నోటికి పని చెప్పడంతో వ్యవహారం ముదిరినట్టు కనిపించింది అంతకుముందు అమలాపురం అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన జనసేన నాయకుడు కలనుకొండ తాతాజీ కూడా ఇదే రీతిలో తెలుగుదేశం పార్టీ నేతలకు హెచ్చరిక చేశారు జనసేన నేతలకు తగిన ప్రోటోకాల్లో ప్రాధాన్యత లేకపోతే సహించేది లేదంటూ హెచ్చరిక చేశారు ఇలాంటి మాటల యుద్ధానికి వాగ్బాణాలకి ఇరు పార్టీల మధ్య ఒక్కొక్క నియోజకవర్గంలోను బయటపడుతున్న తరుణంలో వ్యవహారం ముదురుతున్నట్టుగా కనిపిస్తోంది రాజకీయంగా ఇరు పార్టీల మధ్య సఖ్యత కొనసాగాలని అధినేతలు భావిస్తుంటే క్షేత్రస్థాయిలో అందుకు భిన్నమైన వాతావరణం దర్శనమిస్తుంది ఇది ఎలాంటి పరిణామాలకు దారితీస్తుంది ఇరు పార్టీల శ్రేణుల మధ్య సాగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం ఇంకెక్కడి వరకు వెళ్తుంది అన్నది కీలకమైన వ్యవహారం తెలుగుదేశం కార్యకర్తలు పిలుచుకుని ఏదో చివరి కుర్చీ వేసి జనసేన ముఖ్యమంత్రిగా కూర్చోబెడితే జరిగే పని లేదు అది ప్రధానంగా ఎమ్మెల్యే గారికి తెలియజేస్తున్నాం ఈ ఏడు ప్రధానంగా పిప్టీ చేస్తున్న జనసేన అమలాపురంలో మరి ఎలా రెండో స్థానం ఎమ్మెల్యే గారికి రెండో స్థానం జనసేనకు కావాలి ఆ రకంగా గౌరవం మాకు దక్కాలి పది సంవత్సరాలు అల్పతగా పోరాటం చేసిన వీరికి ఈ రోజు ఈ గౌరవం దక్కాలి అది ప్రధానంగా జరిగిందని చెప్పేసి మరి సందర్భంగా తెలియజేస్తూ రాబోయే రోజుల్లో మరి కూటమి ప్రభుత్వంలో జనసేనకి అన్ని గ్రామాల్లోని మండలాల్లోని టౌన్లోని మరి గ్రాండ్ సేవలు వస్తే కూడా గ్రాండ్స్ లో కూడా పార్టీ పర్సెంట్ రోడ్డు కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ గ్రాండ్ సేవ వచ్చిన పార్టీ పర్సెంట్ జనసైనికులు ఎక్కడ కోరితే అక్కడ పెట్టి జనసైనికులు కష్టం కూడా గమనించాలి అన్ని సందర్భంగా తెలియజేస్తాం